సున్నం చెరువు ఏదైతే బోరబండ ఉందో సున్నం చెరువు ప్రాంగణంలో ఈ గుడిసెలు వేసుకొని ఉన్న వారు చాలామంది కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా మహిళ చెప్పినటువంటి సందర్భాన్ని క్లియర్ కట్ చూస్తాం. చూడొచ్చు వాళ్ళ ఆదివారం ఉదయం మార్నింగ్ నుంచి కూడా ఈ కూల్చివేతలు అనేది జరుగుతూ ఉన్నాయి, మూడు చోట్ల జరుగుతూ ఉన్నాయి. అలా ఇలా మరి హెడ్రా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మరి పేదల ఇళ్లను కూల్చివేసేదానికి ఖచ్చితంగా ఇక్కడ బాధితులు అయితే తిరగబడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి, ఆదుకొని వారికి న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ బాధిత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏడుకుంటున్నటువంటి పరిస్థితి చూద్దాం ఉన్నాం. ఒకసారి ఆ బాధితులతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఎంత జాగా మీద ఏం మాది 200 గజాలు జాగాన. మేము గత 18 సంవత్సరాలు మా నాయన కూలి చేసి అది చేసి నాలు చేసి కొన్నాడు. లేఅవుట్ ఉంది మాది, వితౌట్ లేఅవుట్ లేదు. చెరువు ల్యాండ్ అని అప్పుడు గవర్నమెంట్కి తెలియదు అన్న, కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడే తీసుకున్నాం కదా, కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలియదా? సరే రేవంత్ రెడ్డి ఈరోజు నాకు గుల కొట్టిస్తుండు కదా, మరి గరీబుల మీద ఎందుకు పడుతుండనా? గుడిసెలలో సామాన్లు కూడా తీసుకోలేమన్నా? వితౌట్ నోటీస్తో ఎట్లా గుల కొడతారన్నా? మీరు కూడా న్యాయం చేయండి అన్న, న్యాయం చెప్పండి అన్న. ఇంత ఇంత పెద్ద బిల్డింగ్లు ఎందుకు వదిలేసారన్నా? ఇది బఫర్ జోన్లో లేదా, ఎఫ్టీల లేదా అన్న? మీరు చూడలేరేమో, నేను ప్రతి మీడియాకి చూపించినా. ఇగో ఇరిగేషన్ లక్ష్మీనారాయణ సార్, ఇది ఏమైంది సార్? ఇది ఎందుకు కూలగొట్టదు? మాది ఎందుకు ఇస్తారు సార్ అని? ఇదేం పేరన్నా, ఇదేం పేరన్నా? ఒక్కసారి చూడండి, రెస్పాండ్ చేయలేడు, రెస్పాండ్ చేయలేడు. గతి శుక్రవారమో బుధ బేసారం రోజు పంపించిన సార్, మాలాంటి గరీబోళ్ళను కొట్టకుండా సార్, మీకు కడుపు మామూలు వాళ్ళు కొడితే కాదు సార్. ఆయన అదంతా ఎందుకు చూపించలేడు, ఇదే ఒక్కటి ఎందుకు చూపించాడు? ఇగో సార్, మేము మా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్, ఇగోండి, ఇగో చూడండి సార్, మొత్తం చెరువులో కట్టింది సార్, మొత్తం చెరువులో కట్టింది సార్. మరి మేమేం చేసినాం సార్? మేము చెరువులు లేము కదా సార్, నాది కూడా పక్కకే ఉంది కదా సార్. ఈ రోడ్డు చెరువులో ఉంది సార్, రోడ్డు చెరువులో బ్రిడ్జ్ ఎట్లా వేసారు సార్? 3 కోట్లు ఏప్టీ ఆ బ్రిడ్జ్ వేయదు సార్, బ్రిడ్జ్ ఎట్లా వేసారు సార్? అదే రేవంత్ రెడ్డి బ్రిడ్జ్ వేయదని చెప్పి ఆపిండు, మళ్ళీ ఎందుకు ఆపలేరు సార్? ఇప్పుడు బ్రిడ్జ్ ఎందుకు కొట్టలేరు సార్? మాలాంటి గరీబోళ్ళని ఎందుకు కొడుతున్నావు సార్? నువ్వు గరీబోళ్ళం కొడితే ఏమొస్తుంది సార్? మాకేం చెప్పారు సార్? మన ఆయన పేరు హైడ్రా పెద్ద మనిషి వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే, రంగనాథ్ సార్ వచ్చినప్పుడు చిన్న చిన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగదు, మీకు ఏమన్నా చూపించిన తర్వాతనే మేము మిమ్మల్ని కాల్ చేపిస్తాం, మీరు బాధపడొద్దాను. ఏడ చూపించారు సార్ మాకు? మాకు ఇదేనా సార్? వారం రోజులు వితౌట్ నోటీస్తో ఊళ్ళో కొడుతురు, భార్య పిల్లలు వండుకున్నాం పొద్దునే 7, 6 గంటలకు 5 గంటలకు వచ్చి మిషన్లు పెడితే ఎంత భయం అవుతుంది సార్? ఎవరు సార్ మమ్మల్ని ఆదుకునేటోళ్ళు? కోర్టు కూడా ఆదుకోకపోతే ఎక్కడ పోవాలి సార్? మేము హైకోర్టు కూడా ఆదుకోకపోతే ఎక్కడ పోవాలి సార్? అంటే కోర్టు కూడా ఓన్లీ రేవంత్ రెడ్డికే పనిచేస్తుందా సార్? న్యాయం చట్టం ఓవన్ చుట్టాం కదా సార్, కానీ న్యాయం పనిచేసేది ఓన్లీ రేవంత్ రెడ్డికేనా సార్? మాకు పనిచేయదా సార్? ప్రభుత్వం హైడ్రా చెప్తా ఉంది అక్రమంగా నిర్మిస్తే ఖచ్చితంగా నోటీసులు ఇవ్వకుండా సార్, తప్పకుండా దయచేసి ఆ మాటకు మేము కూడా సహకరిస్తాం సార్. మేము కట్టుకుంది గుడిసెలు సార్, గుడిసెలు కాదు, 5-5, 10-10 ఫ్లోర్లు కాదు సార్. మా ఇంట్లో ఏసీలు ఉన్నాయి సార్, మా ఇంట్లో రేకుల రూములు సార్, కురుస్తుంటే గిన్నెలు పట్టుకొని బతుకులు సార్. మాది ఇప్పటికీ రాజ్యాంగం వచ్చా కానీ కురుస్తుంటే గుడిసెల కింద గిన్నెలు పట్టుకునే బతుకులు సార్. మాది నిజాం సార్, ఇది కావాలంటే చూడండి, మా ఇంట్లో బకెట్లు నీళ్ళు నిండి ఉంటాయి పైనుంచి పడితే. మేము అక్రమంగా కట్టలేం సార్, బిల్డింగ్లు కట్టలేం, కన్స్ట్రక్షన్లు చేయలేం. బిల్డింగ్లు కట్టిరు, కన్స్ట్రక్షన్ చేసారు వాళ్ళు, వాళ్ళని వేధించండి సార్. మా అలాంటి వాళ్ళని వేధిస్తే ఏమొస్తుంది సార్? బిల్డింగ్లు కట్టి కూలు కొట్టినామా సార్? కిలాయిలు తీసుకుంటున్నామా సార్? మేము ఏం 4 ఫ్లోర్ 3 ఫ్లోర్ బిల్డింగ్ ఏ బిల్డింగ్ కట్టాలి సార్? మేము ఈ బిల్డింగ్లు కట్టి అట్లా బిల్డింగ్ల మీద వాడు చూడడం మాది కరెక్టా సార్? మేము ఇన్ని రోజులు రోడ్డు మీదకి వచ్చినాం సార్. మేము ఈరోజు నాకు కూల కొడితే మేము నా భార్య పిల్లలు అందరూ రోడ్డు మీద కదా సార్ పండుకోవాల్సింది. ఏడ వండుకోవాలి, ఏడ ఉంటాం చెప్పండి సార్. మేము నేను డ్రైవింగ్ చేస్తా ఈరోజు, ఆదివారం ఉందని ఇంటికాడు ఉంటే ఆదివారం వచ్చి కూల కొడుతుండు. రంగనాథ్ సార్ అంత పెద్ద మనిషి ఇంట్లో కూడా వండుకుంటూ మరి అదే వర్షంలో అదే పబ్లిక్లో వచ్చి ఇంత బాధలు పడుతున్నాను చూడొద్దా సార్? సీఎం సార్ ఢిల్లీలో పోయి మీటింగ్లు పెట్టిండు, మరి ఏమవుతుంది పబ్లిక్ మరి చూడాలగా సార్? నోటీ వితౌట్ నోటీస్ సార్, నోటీస్ ఇచ్చినట్లు ఒక సైన్ చూపాను సార్. నేను రిజిస్ట్రేషన్ హోల్డర్, రిజిస్ట్రేషన్ నాది, నేను కరెంటు బిల్లు కడుతున్నా, నాకు ట్యాక్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ నా దగ్గరికి నుంచి, ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటుంది, రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇంకోటి కరెంటు బిల్లు కడుతున్నా నేను, అన్ని నల్ల బిల్లు అన్ని కట్టంగా నేను ఎందుకు సార్? నేను ఇన్ని బాధలు పడుతున్నా కదా. సరే నువ్వు ఇన్ని కడుతున్నావు కదా బాబు, నీకు ఈ పలాన టైట్ ఇస్తున్నా, ఇలాంటి టైం ఇస్తున్నా, నువ్వు కిరాయి తీసుకుంటా, ఏడా తీసుకుంటా, తీసుకో, నీకు పలాన రోజు నీకు ఇల్లు కూడా కొడుతున్నాం. నీ ల్యాండ్ ఉంటే నీ ఉంటుందేమో చెప్పాలగా సార్? ముందు ఏం మీకు సమాచారం? సమాచారం ఎటువంటిది లేదు సార్, రంగనాథ్ సార్ వచ్చిర్రు, ఇది మాత్రం నిజం. మేమే చెప్తున్నాం, అడిగినాం సార్ ఇట్లా పట్టుకొని సార్, గరీబోళం ఉన్నాం సార్, మా బతుకులేం సార్ అంటే గరీబోళ జైలుకి పోం బాబు, మేము ఉన్నోళ్ళే గుల కొడతాం, ఆ 2 బిల్డింగ్లు కొట్టండి, ఇవి గుల కొట్టండి సార్. ఇది 100 ఫీట్ల రోడ్డు సార్, ఇది 100 ఫీట్ల రోడ్ 20 ఫీట్ల రోడ్ మెలిగింది, ఈ బిల్డింగ్ ఎందుకు ఆపారు సార్? ఒక కారణం చెప్పండి. ఇది అంటే వాళ్ళ దగ్గర టౌన్ ప్లానింగ్ వాళ్ళు పైసలు తీసుకొని చేస్తేనే కదా సార్ ఇంత పరిచయం, మేము ఇయ్యలేమనే కదా సార్? గరీబులు ఏమనలేరనే సార్? ప్రభుత్వం కంపల్సరీ చూపిస్తుంది సార్, 101% చూపిస్తుంది, లేనోని తొక్కేస్తుంది.
ఉక్కు పాదంతో దొక్కేస్తుంది లేను అని ఉండోని. సరే మీరు ఉన్నారు కదా ఉండండి, మేము చూసుకుంటాం ఆ టైం వచ్చేట కల్లా. కూలగొట్టామండి సార్, కూలగొట్టేది ఎవరు కూలగొట్టాలి? పెద్ద పెద్ద వాళ్ళని కూలగొట్టడం, చిన్న వాళ్ళకు బాబు మీకు ఇక్కడ లేదు, ఇక్కడ ఇంకో దగ్గరికి వెళ్ళిపోండి అమ్మా, మీకు ఇక్కడ మీ సురక్షం కాదు మీది. చెప్పండి సార్, అట్లా చెప్పండి సార్, వెళ్ళిపోతాం మేము. అతాటుగా వచ్చి రంగనాథ్ సార్ ఎవరు మాట్లాడినారు, పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారంటే ఏం చేయాలి? మర్డర్ చేసినవాడిని కూడా న్యాయం చేస్తే మరి ఇల్లు కొన్నాక ఏం న్యాయం ఉంది? మర్డర్ చేసినవాడిని కూడా కోర్టు న్యాయం చేస్తుంది, మరి మాలాంటి ఇల్లు కొన్న గరీబ్ వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారు? పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంటాడు. పేదల ప్రభుత్వం ఏదో పేదల ప్రభుత్వం సార్, ఒక్క దగ్గర మంచిగా అనిపించమని, ఒక్క దగ్గర మంచిది ఇది పేదల ప్రభుత్వం అని ఒక్క దగ్గర ఇప్పుడు మంచిగా అనిపించమనండి. ఏం సార్ ఇదేనా? ఇందిరమ్మ చేసింది ఇదేనా సార్? ఒక వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ధర్మాత్ముడు, ఒక ఎన్టీఆర్ ఆయన ధర్మాత్ముడు, పీజీఆర్ దేవుడు, అట్లా చెప్పుకోవద్దు సార్. ఇడు ముసలి ముట్టి వద్దాయని కూడా చెప్పుకోవద్దు సార్, అర్థమైందా? పెద్ద పెద్ద నాయకులకు తెలియదా సార్? గరీబుల కడుపు మీద కూడా వాళ్ళు తెలియదా? వాళ్ళు కొట్టకపోయేదా సార్? వాళ్ళు ఎందుకు వదిలేసారు సార్? అందరినీ చూసుకుంటూ వచ్చారు వాళ్ళు, ఆ పెద్ద నాయకుడు కాబట్టి, వాళ్ళ పెద్ద మనసు ఉంది కాబట్టి అట్లా చేసింది. మమ్మల్ని పెద్ద నాయకులు సార్ వాళ్ళు, దేవుళ్ళు కాబట్టి వాళ్ళు అట్లా చేసారు. మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చూసినాం, వాళ్ళ కళ్ళతో చూసినాం కాబట్టి, వాళ్ళని పబ్లిక్ని పేదోళ్ళని ఎట్లా చూసినాం మేము చూసినాం కాబట్టి చెప్తున్నాం సార్. ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు నా సీఎం సీట్ మీద ఎక్కి మేమేస్తే గెలిచి మా గరీబ్ వాళ్ళేస్తే గెలిచినావు రేవంత్ రెడ్డి, నువ్వు ఉన్నదేస్తే గెలవలవు, గరీబ్ వాళ్ళేస్తే గెలిచిండు రేవంత్ రెడ్డి. గరీబ్ వాళ్ళ మేము ఊరికాడికి పోయి ఈ నుంచి 300 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని బైక్ మీద వర్షంలో పోయి రేవంత్ రెడ్డి కోటేసి వచ్చాం. కానీ ఈరోజు నాడు అదే రేవంత్ రెడ్డి మమ్మల్ని రోడ్డు మీకు తెచ్చిండు, 300 రూపాయలు పెట్రోల్ పోసుకొని ఈ నుంచి ఊరికి ఓటేజ్ వస్తే రేవంత్ రెడ్డికి, అదే రేవంత్ రెడ్డి ఈరోజు నాడు రోడ్డు మీద తెచ్చిండు, బరబ్బర్ తెచ్చిండు సార్. ఇది ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డిది? ఏం చేస్తారు సార్? దీనికి ఎన్కౌంటర్ చేస్తారా? చంపేస్తారా? దానికన్నా మించింది అంటే మేము మా ఇంట్లో ఉంటాం, పెట్రోల్ పోసుకుంటాం, మేము పిల్లలు మొత్తం తలగబెట్టుకుంటాం, కుల కొట్టేసాం. లేదు సార్, మాకు అవకాశం లేదు, మాకు లేదు. రోడ్డు మీద వర్షాకాలం ఉంది, రోడ్డు మీద పడతాం, రోడ్డు మీద చచ్చిపోతాం సార్. మేము రోడ్డు మీద చచ్చిపోతాం. పిల్లలు ఉన్నారు, మా పిల్లల్ని చూడండి, ఎంత చిన్న పిల్లలు ఉన్నారు చూడండి. నాకేమైనా విల్లాసా ఇచ్చిరా సపోర్టు? లేకపోతే అరే నా ఇంట్లో ఉంటారా, పైన ఇల్లు కొడుతున్నా ఇంట్లో అని చెప్పినా? ఎవరు చెప్పింది సార్? ఈరోజు నాకు సాగు, ఈరోజు సాగకపోతే ఏం చేస్తాం సార్? పెట్రోల్ తెచ్చుకొని నా ఇంట్లో రెడీ ఉంది, నా పిల్లలు నా భార్య అందరూ తలపేసుకొని పెట్రోల్ వేసుకొని తలగట్టుకుంటాం, అప్పుడు కుల కొట్టుకోమని రేవంత్ రెడ్డి. అవసరం లేదు మాకు ఇల్లు, మేము చచ్చిపోయినాక మేము ఏం చేసుకుంటాం సార్? ఇల్లు ఏం చేసుకుంటాం సార్? చచ్చిపోయినా కుల కొట్టుకోమని. దారుణ పరిస్థితి, ముఖ్యమంత్రికి ఏం చెప్తారు బ్రదర్? అంటే మీకు కనీసం నోటీసులు ఇవ్వలేదు, పేదల ఇండ్లు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం మనము. అంటే మీకు ఏ ఇండ్లు కానీ సదుపాయాలు కలిపి సార్? మేము ఒక్కటే చెప్తున్నాం సీఎం సార్, మీరు పబ్లిక్ పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మా అసంటి గరీబ్ వాళ్ళని వదిలేయండి సరే, మాకేమైనా చూపించండి. బాబు మీది ఇది బతుకు మంచిది కాదు, మీరు మునిగిపోతారు చచ్చిపోతారు అని అంటే నీకు డౌట్ ఉంటే తీసుకుపోయి పక్కన వేసేయండి, వేసి మొత్తం జాలి ఉంది సార్, జాలి ఇది కూడా ఉంది నాకు, జాలి మొత్తం వేసేయండి, మొత్తం జాలి ఉండే. మరి జాలి ఎందుకు తీసేసారు సార్? జాలి ఎందుకు తీసేసారు సార్? ఈ వెనకాల విల్లాస్ కాని నుంచి వెనకాల నుంచి మీకు జాలి ఉండే సార్, జాలి తీసేసి కట్టిరు. ఇదే విల్లాసు ఫోన్, ఇదే విల్లాసు చెరువుల కట్టిరు సార్, చెరువుల ఇది చూపించిన ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్క లక్ష్మీనారాయణ సార్, నేను పదే చెప్తున్నా, లక్ష్మీనారాయణ ఉన్నోళ్లకు ఒత్తాసు వలుపుతాడు, లేనోళ్ళని గరీబ్ వాళ్ళని ఇట్లా తీసేస్తాడు. మా దగ్గర కూడా పైసలు అడిగిండు లక్ష్మీనారాయణ, ఇయ్యలేం మేము మా చేతగా సార్, మేము ఇయ్యలే మనం 5 లక్షలు అడిగిండు. అడుగు కావాలంటే లక్ష్మీనారాయణ పిలిచారు కానీ పిలువాడు లక్ష్మీనారాయణ ఈయన అడుగుతా, మా భార్య చొప్పించుకొని కొట్టి అడుగుతుంది, నీకు ఎందుకు ఇవ్వాలి పైసలు? మేము కావరు, మేము మా పట్టా భూమి మీద కొన్నామని అడిగింది. డబ్బులు ఇస్తే మాత్రం కూల్చట్లేదు, కూల్చట్లేదు సార్. లక్ష్మీనారాయణ కూల్చలేడు, పక్కా లక్ష్మీనారాయణ చేతుల్లో ఉంది సార్. జయంత రెడ్డి విల్లాసు మొత్తం ఎఫ్టైల్ ఉంది, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను ధైర్యంగా చెప్పినా, నేను దమ్ము పెట్టి చెప్పినా, దమ్ము ఇచ్చి చెప్పినా, వాడు ఎడిగేషన్ అయినా సరే, సీఎం అయినా పిఎం అయినా, నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుందంటే నేను బరబ్బర్ మాట్లాడగలుగుతా. నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చినాక ఎదుగుతో నాకేముంది సార్? అంటే ఎట్లా అడుగుతారు సార్? 5 లక్షలు నా దగ్గర ఏముంది అని కాదు సార్. నేను డ్రైవింగ్ చేసుకొని వస్తా, మా భార్య ఎన్నాళ్ళ పని చేసి వస్తుంది, ఎట్లిస్తాం సార్? ఎట్లిస్తాం సార్ చెప్పండి? వాడు ఇస్తాడు పోగానే 20 లక్షలు 30 లక్షలు ఇస్తాడు, ఇస్తాడు సార్. మేము ఇయ్యలేం మా చేతగా. ఇది ఎంతవరకు న్యాయమో, కరెక్టా ధర్మమా న్యాయమా మీరే చెప్పండి. ఇక్కడ పేదల ఇండ్లు పూర్తిగా మరి కూల్చేయడం అయితే ఖండిస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నా. మరి కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ మేరా ఎఫ్టీఎల్ మీద నెహబుల్ కి బోలే మేరా కుష్బీ
कुछ नोटिस नहीं है, कुछ भी नहीं है सर। सामान निकल के टाइम नहीं दे रहे, सुबह से हम लोग को उधर उधर घुमा रहे सर, साहब इधर जाओ उधर बात करो, उधर उधर बात करो बोल रहे, नहीं कुछ भी रेस्ट नहीं दे रहे सर हमारे को। हम लोग रिक्वेस्ट कर रहे हैं सर, हमारा सामान निकालने दो सर, ये हमारा स्टेट है सर, उसके ऊपर जी रहे, उसको मर रहे। अभी आप रोड पर आ गए सर, क्या करेंगे सामान सर? वो सामान किसको देंगे हम लोग? हमारे हमारे बैंक में लोन है, सब कुछ है, कैसे भरेंगे, कैसे देंगे हम लोग? हम लोग रास्ता रखा है, जी रहे यहाँ पे, कैसे करना सर? समझ नहीं आ रहा सर हमारे को भी, ऐसा करेंगे क्या आप? पब्लिक, आप पब्लिक को ऐसा जीने देंगे क्या? हैदराबाद में ऐसे ही जीते, सब कैसे करते क्या? गवर्नमेंट, ये गवर्नमेंट ऐसा करेगी तो क्या होगा सर? ముఖ్యమంత్రి అంటే అక్రమంగా నిర్మించిన ఇండ్లని కూల్చివేయాలని హైదరాబాద్ తీసుకొచ్చారు. మరి పేదల ఇండ్లు చూడకుండా కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఎట్లా చూస్తారు ఇది అందరు కూడా? ఏం చెప్తారు మరి? ఏ కన్నా సాబ్ ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుళ్ళకి నోటీస్ కమ్ కమ్ నోటీస్ చేతానా అమ్మ నోటీస్ కుచ్ బి నీ అసే ఆగే సుబే ఆగే తోడ్ దియే అట్లే హో రిక్వెస్ట్ కరే రిక్వెస్ట్ కు తీసుకుంటారు మరకు కోయి సాబ్ కిదే బోల్ కే వీ బోల్ రే మరకు గుమారే ఖాళీ పిది గుమారే సుబే సే గుమారే హమ్ లోగ్ థక్ గయే సే గుమ్ గుమ్ కే హమారా కోయి రెస్పాండ్ నహీ హమారా కో. మీరేం చెప్తారు సార్? మీది కూడా ఉంది, మాది కూడా ఉంది సార్. మేము గరీబ్ వాళ్ళే, మేము ఏం కూలి నాళ్ళు చేసుకుంటాలేమే. ఇప్పుడు మాకు ఏమన్నా న్యాయం చూపెడితేనే కదా మేము అడిగి లేచిపోతాము. ఇప్పుడు మాకు నోటీసులు ఇవ్వాలి, ఏది ఇవ్వాలి? ఇస్తాడు, నీకేమి ఇబ్బంది కాదా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే లెక్కలు చేస్తున్నాడు, అనుకోకుండా వచ్చేస్తుంది. మరి అదే మాకు ఏదైనా జరిపి మాకు ఏమైనా చూపెడితే మేము జరిగిపోతాం. నువ్వు ఎప్పటి జాగా అంటే మాకు తెలిసి తెలుగు కొన్నాము, దాన్ని న్యాయం అనే చేయి. అంత చెప్పినా కానీ ఆయన సడల్ మన వస్తే మేము ఏం చేయలేము. ముందుగా చెప్పలేదు, మాకు ఏం చెప్పలేదు కదా, నోటీసులు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. సామాన్ కూడా అందులోనే ఉండిపోయి అందులోనే ఉంటుంది సామాన్ కూడా. ఎట్లా మరి ఇట్లా అయితే ఎట్లా మరి? ఎట్లా అంటే న్యాయం చేయాలని కోరుతున్నాము, అంతే ఇంకేం మాట్లాడతాం సార్? ఒకవైపు చాలా వరకు నోటీసులు ఇవ్వడం, వాటి కూల్చకుండా ఆపడం మనం చూస్తా ఉన్నాం. మరి ఎందుకు ఇలాంటి పేదల ఇళ్ళని కూల్చుదల దానికి రామని అన్నారు సార్? మేము వీధులనే వదులుకుంటాము, ఏమైనా చూసి జాగ్రత్త జరిపేస్తామని అన్నారు. మరి అది లేకుండా వచ్చి ఇళ్ళ కొడుతురు అంటే పేదల ఇళ్ళను కూల్చోకొట్టడానికి సమ్మతమే అందామా? ఇక సమ్మతమని అంటే రేవంత్ రెడ్డికి తెలియాలి, అది గరీబ్ వాళ్ళని ఏం చేయాలి అనేది మాకు న్యాయం చేస్తే బాగుంటుంది అని మేము. ఇక ఆయన ఏం చేస్తాడో తెలియదు మాకు, తెలిసిన వరకు ఒక పానంలో పానం లేదు, అందరికి ఇదే అవుతున్నది. కష్టపడి మనం కట్టుకుని కట్టుకున్నాము, అదే చిన్న రూమ్ రేకుల రూమ్ వేసుకున్నా అన్ననే ఇప్పుడు అందరూ ఉండేది. గుగ్గుల కొట్టొద్దని మేము అన్న. ఎన్ని కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ? ఉంటాయి 200 దాకా ఉంటాయి, 150 200 నుంచి 150 దాకా ఉంటాయి, 200 కుటుంబాలు ఉంటాయి. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? న్యాయం చేయాలంటున్నాం సార్ మేము. ఏదైనా మాకు జాగరణ చూపెట్టాలి మాకు, ఏదైనా మీకు ఎప్పుడే జాగ ఉండొచ్చు. మేము తెలిసి తెలియక కొన్నాము, తెలిసినట్టే మేము ఇది తక్కువ వస్తుంది కదా అన్నాడు కొన్నాం. కానీ మాకు ఇప్పుడు 28-30 సంవత్సరాలు ఇప్పుడు ఉండవాటి, ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ మనకు కాంగ్రెస్ అని ఉండే, తెలుగుదేశం ఉండే, ఈ టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వచ్చి కులబడవాటి. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కొనుక్కున్నారు? కొన్నాము సార్, అప్పుడు తక్కువలో ఉంది కదా అన్నాడు కొన్నాం. లేకపోతే అదే పైస పెడితే మాకు ఏదైనా న్యాయం కావాలని అడిగాడు. యుఎల్సి అలర్స్ అని క్లియర్ ఎట్లా చేస్తారు సార్? ఎట్లా పంపిణీ చేస్తారు సార్? చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. యుఎల్సి అలర్స్ అని కట్ అన్ని రెడీ అని ఇస్తున్నారు, ఎవరికి ఎవరికి మొత్తం టాక్స్ గవర్నమెంట్కి ప్రాఫిట్ టాక్స్ వేస్తున్నారు, అది ఎట్లా ఉంటుంది సార్? గవర్నమెంట్ తెలియదు అది, ఇది ఎప్పుడు ఉందా లేదా? ఎందుకు మళ్ళీ పని ఇచ్చినారు మొత్తం? యుఎల్సి ఇచ్చిన ఎల్ఎస్ ఇచ్చినారు, మళ్ళీ మన ప్రాఫిట్ టాక్స్ మనం చేసినారు. మరి తెలిసిన అంతకుముందు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? అసలు ఇవ్వలేదు సార్, ఏమి ఇబ్బంది సార్? అన్ని ఏం లేదు, ఎప్పుడైనా ఏం లేవు చెప్పినారు. ఇక్కడ 80 ఫీట్ రోడ్ ఉంది చెప్పినారు, 80 ఫీట్ రోడ్ ఉంది, అక్కడ వరకు ఎట్లు ఉంది, ఇక్కడ ఎప్పుడైనా ఏం లేవు చెప్పినారు. అన్ని క్లియర్ లేని చెప్పినారు అన్న. మనం కొన్న క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది ఇక్కడ. మరి ప్రభుత్వం హైదరాబాద్ తీసుకొచ్చింది, మరి అక్కడ ఏదైతే ఇక్కడ ఎఫ్టీఎల్ని, బఫర్ జోన్ అని మరి ఉన్న అక్రమంగా నిర్మించాలని ఇండ్లను కావచ్చు, నిర్మించిన భవనాలను కావచ్చు, వాటి అన్నింటి కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏదైతే పేదల ఇళ్లకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ ఏవి రంగనాథ్ గారు కావచ్చు, వీళ్ళు పేదల ఇండ్ల జోలికి పోము అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఇప్పుడు మరి తీరా పేదల ఇండ్లే గురిగా మరి ప్రభుత్వం గురి పెడతా ఉంది అని చెప్పి కూడా ఇక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. క్లియర్ కట్గా
బయట తీసుకొచ్చిన దానిపైన ఇక్కడ బాధితులు పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కనీసం ముందు ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి మాకు, అందులో మా సామాన్లు కావచ్చు అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి, మా పరిస్థితి ఏంది, మా పరిస్థితి రోడ్డు పాలు అయిపోయింది అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడవచ్చు ఇక్కడ చిన్న ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా ఇండ్లు కావచ్చు, పేదలు కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. గుడిచూడచ్చు 3 ఫ్లోర్ వరకు కూడా కట్టుకున్నటువంటి వారి ఇండ్లను కూడా అక్కడ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అంతా కూడా సున్నం చెరువుకు సంబంధించి, ఏదైతే బోరబండ సున్నం చెరువుకి సంబంధించి ఇది ఆక్రమించారని చెప్పి కూడా ఉదయం ఇలా ఆదివారం ఉదయాన్నే మరి హుటాహుటిగా మరి హైడ్రా చర్యలు తీసుకొని పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. చూడొచ్చు అక్కడ ఇండ్లు గుడిసెలు వేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నిరుపేదలు, మరి ఏదో ఒక పని చేసుకొని ఇండ్లలో పని చేసుకొని మరి చేసుకునేవారు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ హైడ్రాకు సంబంధించిన ఇండ్లు కూల్చివేయడం, అదంతా కూడా చూడొచ్చు షెడ్లు వేసుకొని రేకులు వేసుకొని మరి కూడా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి మాలాంటి పేదలను ప్రభుత్వాలు ఆదుకోవాలి, పేదల ప్రభుత్వం అని చెప్పి చెప్తూ ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి వాళ్ళ మమ్మల్ని రోడ్డు పాలేశ్వరు అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అక్కడ చూడొచ్చు అదంతా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మరి ఆ అపార్ట్మెంట్ జోన్స్కి అవన్నీ కూడా మరి ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, అవన్నీ కూడా వాటిని ప్రభుత్వం ఎందుకు కూల్చేయదు, మాలాంటి పేదలను ఇండ్ల మీదనే ఎందుకు పడుతుంది అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. నిజంగా అక్రమానికి పాల్పడితే కూల్చివేయాలి, కూల్చివేయాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. కానీ మరి ముఖ్యమంత్రి గారు రంగనాథ్ గారు వీళ్ళు చెప్పినటువంటి అంశాలు పేదల ఇండ్లను ఖచ్చితంగా కూల్చాము, కూల్చినా వాళ్ళకి పునరావాస కేంద్రాలు కావచ్చు లేకపోతే వాళ్ళకి ఇల్లు ఏదో ఒక భరోసా ఇచ్చే చూస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం చూసినాం. మరి ఇవాళ క్లియర్ కట్గా మరి పేదలను పూర్తిగా ఇలా రోడ్డు మీద పరేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి ఇకనైనా వాళ్ళు పేదలు అడుగుతున్నటువంటి ఒకటే అంశము, మా ఇల్లు కూల్చివేసినా ఏది చేసినా సరే ప్రభుత్వ ఆస్తులు కాపాడుతూ అంటున్నారు, కాపాడాలి మంచిదే, కానీ మాకు కొంచెం సమయం కేటాయించాలి, మా ఇల్లు మా వస్తువులు కావచ్చు అవన్నీ కూడా మేము దాని నుంచి తీసుకునే ప్రయత్నం మాకు ఇవ్వకుండా ఉటావుటిగా వచ్చి కూల్చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఇక్కడ బాధితులు చెప్తున్నటువంటి అంశం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది తిరగబడుతున్నటువంటి అంశం అనుకోవచ్చు, పేదల ఇళ్లను కూల్చడము కరెక్ట్ కాదు అని చెప్పి కూడా చాలా వరకు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా తక్షణం ఇలాంటి ఏమైనా అక్రమంగా పేదల ఇళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక భరోసా పునరావాస కేంద్రాలు కావచ్చు ఏదైనా ఒకటి కల్పించి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. కానీ మరి ఉన్న ఇళ్లను కూల్చేస్తే పేదలు ఎక్కడికి పోవాలి అని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి హైడ్రా పేదలకి పేదల గుండెల్లో పెను ముంపుగా మారుతూ ఉంది, పేదలని రోడ్డును పరిచేసే దిశగా చర్యలు తీసుకుంటా ఉంది హైడ్రా అని చెప్పి కూడా బాధితులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వీరిని ఆదుకోవాలి, ఆదుకొని వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.